ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మళ్ళొక్కసారి మన ఉద్యమ నాయకుడు కొన ప్రాణం దాకా తెగించి మన తెలంగాణ తెచ్చిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మన కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా దర్శనం పెడుతున్నారు. ఎందుకంటే 4 నెలలు చూసిన కాంగ్రెస్ పరిపాలన ఓఎంఓ కరెంటు షాక్ లెక్క కరెంటు బాయిని పట్టుకున్నట్టే షాక్ అయిపోతుంది. కాంగ్రెస్ అంటేనే భయం 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 అంత భయం. 4 నెలల మొత్తం ఎండలు మండుతున్నాయి, పొలాలు ఎండిపోయినాయి, నీరు లేదు, కరెంటు లేదు, పింఛన్లు లేవు, ఏమి లేవు, గందరగోళం చేసి పెట్టేశారు. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలుస్తలేదు, ఏమి చేయాలో తెలుస్తలేదు. ఒకటే పని పెట్టుకున్నారు, తిట్ల పురాణం పెట్టుకున్నారు. అది తప్ప వాళ్ళకి ఏమస్తలేదు. కాబట్టి బీజేపీ ఉంది, ఏముంది బీజేపీలో, ఏం పసలేదు. 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మన తెలంగాణకు రూపాయి ఇచ్చేది లేదు, సచ్చింది లేదు. కొట్టిగా దండం పెట్టుకుంటా, దేవుని పేరు చెప్పుకుంటా, అత్యంతలు పంచుకుంటా వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అత్యంతలు మంచితే ఓట్లు పడతాయా? రామ్ దేవుని పేరు చెప్తే ఓట్లు పడతాయి. వాళ్ళేమో దేవుని పేరు చెప్తారు, వాళ్ళేమో తిట్టు తిట్టుకుంటారు. ఇద్దరికి జాతీయ పార్టీలు రెండు కూడా దొందే. వాళ్ళ ప్రజలు నమ్మరు, వాళ్ళ పరిపాలన చూసిండ్రు కాంగ్రెస్. 56 ఏళ్ల పరిపాలన చూసిండ్రు, 4 ఏళ్ల సంధి కూడా కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు, 10 ఏళ్ల సంధి బీజేపీ పరిపాలన చూసిండ్రు. ఈ రెండు పార్టీ లాభం లేదు. కేసీఆర్ ఉంటేనే 10 ఏళ్ళలో ఒక చరిత్ర సృష్టించిండు, మన తెలంగాణ ఒక రేంజ్లో తీసుకుపోయిండు, దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. మన కేసీఆర్ గారు తాగునీరు, సాగునీరు, కరెంటు, పంటలు, అభివృద్ధి, డెవలప్ పర్ఫెక్ట్ గా ప్రపంచంలోనే భారతదేశంలోనే 1 రాష్ట్రాన్ని దిగుతుంది ఘనత మన కేసీఆర్ కేటీఆర్. అందుకే నమ్మకము, విశ్వాసము, భరోసా అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ తప్పకుండా. ఈసారి తప్పకుండా 10 నుంచి 11 సీట్లు మనకు వస్తున్నాయి. నిన్న నేను ఏదో పెళ్లిలా ఈటల రాజేందర్ గారిని కలిసిన పాత ఫ్రెండ్ నాతోటి సాటి మంత్రి ఉండే ఏదో పెళ్లిలో కాదలించుకున్నా. నాకు ఎవరైనా ఫ్రెండ్ ఫ్రెండే కదా, తగోడైనా ఫ్రెండే కదా, మనం స్పోర్టీగా పోతాం ఎవరైనా కానీ. నువ్వు రాజకీయంలో వేరే పార్టీలు ఉన్నా స్పోర్టీ ఉంటా నేను. మల్లారెడ్డి అంటేనే స్పోర్టీ, మంచి మనిషి, మనసున్న మనిషి మల్లన్న. కాబట్టి అదే స్పోర్టీ తోడిపోయి తగలించుకున్నా, ఆల్ ద బెస్ట్ చెప్పినా, గాడ్ బ్లెస్ చెప్పినాం. తప్ప అది నేను జంగా యాదవ్, వదిరేష్ యాదవ్ కూడా నా ఎలక్షన్ల నాడు క్యాన్వాసింగ్లో కలిసినాం, ఎలక్షన్ల నాడే కలిసి ఆయన కూడా చెప్పిన అన్నా ఆల్ ద బెస్ట్ అన్నా, నువ్వే గెలుస్తున్నావు అన్నా అని చెప్పిన. తప్ప గెలిచిందా? ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాను చెప్పు, దాన్ని స్టేటస్లో పెట్టుకుంటురా. మళ్ళా తప్పకుండా స్పోర్టీగా చెప్తాం, ఎవరైనా చెప్తాం. ఒక బర్త్డే స్టూడెంట్ వస్తే, ఎవరైనా వస్తే బర్త్డే కూడా చెప్తా, ఆంధ్రప్రదేశ్ బాబు హ్యాపీ బర్త్డే అని చెప్తాం. బాగా నాలెక్క ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలని ఆశీర్వదిస్తాం. తప్ప ఆశీర్వదిస్తే నువ్వు దాని లెక్క తగ్గట్టు కావాలి కదా. ఈటెల రాజేందర్ ఏం చేసిండు ఇక్కడ తెలంగాణకు? మన మల్లికార్జునికి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎవ్వరేం చేయలే. గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, గెలిచేది రాఘవి లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో. ఎక్కడ చూసినా కొంతమంది నాయకులు పోయింది, వాళ్ళు ఎంపటి ఓటర్లు పోలే, క్యాడర్ పోలే, ఎవ్వరు పోలే. పోయిన వాళ్ళంతా బాధపడుతున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కొంత పార్టీ ప్రెసిడెంట్ పోయినరు, ఇబ్బంది పడుతున్నారు. మేము ఎందుకు వస్తుంది మళ్ళా చుట్టి బంగారం చుట్టి పోయినరు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, ఈ ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు వస్తుంది రా నాయన. వాళ్ళేమో ఊకేస్తాం, రోడ్డు వేస్తాం, తొక్కుతాం, అన్ని కూలగొడతాం అని వాళ్ళు తిరుగుతున్నారు. నలుగురు వాళ్ళని చూసి భయపడుతున్నారు. ఇక్కడ మా మెడ్చల్లో ఇంతమంది లీడర్లు ఇట్లా ఉన్నారు ఏంటది? వాళ్ళ సంగతి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్కు బీజేపీకి బుద్ధి చెప్పి మా రాఘవి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్కు గెలిపిస్తారని మనం చేస్తున్నాం.